హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి కాంపిటేటివ్ లైబ్రరీ డిఎస్సీ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి అదేంటి అంటే మన విద్యాశాఖ మంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు తన ట్విట్టర్లో మెగా డిఎస్సి గురించి అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అదేంటో చూద్దాము త్వరలో పదహైదు వేల టీచర్ పోస్టుల భర్తీ అంటూ ఒక ట్విట్టర్లో అయితే ట్వీట్ చేయడం జరిగిందండి మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే డిఎస్సీతో పాటు లెక్చరర్ల పోస్టులను భర్తీ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై త్వరలోనే చట్ట ప్రకారం చర్యలు తొలుత కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులేషన్ చేస్తామంటూ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో మన ప్రభుత్వం అమలులోకి రాగానే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామంటూ ఆయనైతే హామీ ఇవ్వడం జరిగింది కానీ హామీ ఇచ్చినప్పటికీ ఈ నాలుగేళ్లలో డిఎస్సి మీద ఎటువంటి ప్రస్తావన అయితే తీసుకురాలేదండి అండ్ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన వైసీపీ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ దెబ్బపడకుండా ఇక్కడ మెగా డిఎస్సీ అనే అంశాన్ని అయితే తెరపైకి అయితే తీసుకొని రావడం జరిగింది మెగా డిఎస్సీ అంటే పదహైదు వేల పోస్టులేనా లేదా అంతకు మించి ఉండాలా అంటే పదహైదు వేలకు పోస్టులుంటే అవి డిఎస్సీ అవ్వదండి సో మరి మెగా డిఎస్సీ అంటే ముప్పై వేలకు పైగానే పోస్టులుంటే దాన్ని మెగాడిఎస్సీ అంటారు అనేసి మన నిరుద్యోగ అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి విద్యాశాఖ మంత్రి పుటకో మాట అయితే చెప్పడం జరుగుతోంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏడు వందల పదిహేడు పోస్టులు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీకి అయితే దారి తీసిందండి ఆ మ్యాటర్ మరి దాని తర్వాత పదివేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుందని చెప్పారు మరి అలాగే డిఎస్సి వేసే నాటికి ఆ సంఖ్య ముప్పై వేలకు గానీ లేదా డెబ్బై వేలకు గానీ చేరుతుందని అయితే ఆయన చెప్పడం జరిగింది టీచర్ల నియామకంతో పాటు డిగ్రీ కాలేజీల్లో వర్సిటీలో యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఏడు వేల అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు తమ ప్రభుత్వం హయామంలో ఒక మెగాడిఎస్సీ వేస్తామని హామీ ఇచ్చామని ఆ హామీని త్వరలోనే నెరవేర్చుకుంటామని చెప్పారు టీచర్ల బదిలీలకు సంబంధించిన ఒక సమగ్ర విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నామని అందుకోసం ఒక చట్టం చేయాలని ప్రతిపాదన వచ్చిందని ఇప్పటికే కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను పరిశీలించి ఒక సమగ్ర విధానాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది అయితే ఒకవేళ టీచర్ బదిలీలు చేయగలిగితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు చేస్తామని అప్పటిలోపు కాకుంటే ఆ తర్వాత బదిలీలు చేస్తామని చెప్పారు మరి కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులైజేషన్ చేయడంపై సీఎం జగన్ సీరియస్గా ఆలోచిస్తున్నారని నిబంధనలు కోర్టు తీర్పుల ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అభ్యర్థులకు రోస్టర్ విధానం పాటించడం సాధ్యం కాదని అన్నారు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అకాడమిక్ పాఠ్య పుస్తకాలు కావాలి అనుకుంటే కింది నెంబర్కి అయితే కాల్ చేయండి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మన దగ్గర అన్ని బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో మీరు కావాలి అనుకున్న వారు కింది నెంబర్కి అయితే కాల్ చేయండి రీజనబుల్ ప్రైస్లోనే మీకైతే మీ ఇంటికి డైరెక్ట్గా డెలివరీ చేయడం జరుగుతుంది సో ఎస్జిటి ఎస్సే ఎస్జిటి అండ్ ఎస్ఏ ప్రిపేర్ అయ్యే వారికి తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్కి సంబంధించిన క్లాసెస్ అయితే మన దగ్గర ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అనే యాప్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి కేవలం త్రీ వన్ నైన్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్కి మాత్రమే కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ కోర్స్ తీసుకున్న మొదటి ఐదు వందల మందికి తెలుగు మెటీరియల్ పూర్తిగా ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి ఈ కోర్స్ కావాలి అనుకున్న వారు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే మీకు క్లాసెస్తో పాటు మెటీరియల్ కూడా పూర్తి ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి నోటిఫికేషన్ రెండు విధాలుగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి సెకండ్ టెట్ నిర్వహించి దాని తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహిస్తారా లేకుంటే మరి ఈ నాలుగు సంవత్సరాలుగా నుంచి చదువుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని అలాగే టెట్ క్వాలిఫై కాని వారిని దృష్టిలో ఉంచుకొని మనకు డైరెక్ట్ టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా అనే విషయం అయితే ఇంకా క్లారిటీ రాలేదు సో మరి సెకండ్ టెట్ నిర్వహించినట్టయితే జూలైలో సెకండ్ టెట్ నిర్వహించి రెండు నెలలు అలా గ్యాప్ ఇచ్చి మనకు డిఎస్సి నోటిఫికేషన్ వదిలే ఛాన్స్ అయితే ఉంది సో చాలా వరకు మనకు సెకండ్ టెట్ నిర్వహించే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్న మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇదండి ఇవాటి అప్డేట్ అయితే ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో